ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. వందనాలండి, అందరికి వందనాలు. ప్రభు మనకిచ్చినటువంటి ఈ శుభకరమైన దినములలో క్రీస్తు ప్రభువుని అనుదినము ప్రతిదినము దేవునిని వెంబడిస్తూ ప్రభుని గణపరచుట అనే ఒక గొప్ప కార్యక్రమమును మనం కలిగి ఉండాలని, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని మనమందరం సిద్ధపడదాం, వేచి ఉందాం, ప్రభుని గణపరచుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం 34, 35 వచనాలు చదువుదాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. చూడండి, 35వ వచనంలో ఒక చక్కని మాట, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నన్ను వెదకువాడు, నన్ను కనుగొనువాడు. ఈ మాట మీద కొన్ని దేవుడు విషయాలను, దేవుని ఉద్దేశములను మనము తెలుసుకుని, యేసయ్యను కలుసుకొని ఆ కృపను అనుభవిస్తూ దేవునికి మహిమార్థంగా ఉండాలని ఉద్దేశముతో ఈ మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, సామెతలు, ఈ సామెతల గ్రంథమును వ్రాసినటువంటి రచయిత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఈ సొలొమోను ఈ గ్రంథమును వ్రాసేటప్పుడు ఈ సామెతలు అనేటువంటి గ్రంథమును మనుషులు భూమి మీద ఎలా నడవాలి, ఎలా జీవించాలి, పాపం ఏమై ఉంది, దాని దోషం ఏమై ఉంది, దాని ప్రవర్తన ఏమై ఉంది, మన ఆత్మీయ ఆంతర్యం ఏమై ఉంది, వీటన్నిటినీ తెలుసుకోవటానికి సామెతలు మనుషుల యొక్క ప్రవర్తనకు చక్కటి పరివర్తనకు ఈ గ్రంథము మనకు తేటపరచబడతా ఉంది. అంతేకాకుండా సొలొమోను అనేటువంటి వ్యక్తి గొప్ప దేవుని దర్శనమును, దైవ ప్రత్యక్షతను, దైవ నడిపింపును కలిగిన వాడైనప్పటికీ, దేవుని జ్ఞానమును, దేవుని ప్రేరణను కలిగిన వాడైనప్పటికీ, ఇశ్రాయేలు దేశములో, ప్రపంచములో ఒక పేరు ప్రఖ్యాత పొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఈ సామెతల గ్రంథమును ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణలో మనుషులకు, మనకు దేవుడే వ్రాసిచ్చినటువంటి ఈ గ్రంథం. ఆయన ఎన్నో గ్రంథాలు రాశాడు, అవన్నీ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథములో అవన్నీ వ్రాసి పెట్టలేదు. ఇంకా పరమగీతాలు రాశాడు, అది దేవునికి మనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, ఆ శ్రేష్టమైన ప్రేమ ఎంత ఆంతర్యం ఉన్నదో దానిని తెలుసుకునటానికి పరమగీతాలు గ్రంథమును పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాశారు. దేవుడిచ్చిన ప్రేమను చాలామంది వస్తువుల మీదను, వాహనముల మీదను, అందాల మీదను, సౌందర్యాల మీదను, జంతువుల మీదను, వీటి ఆ దేవుడిచ్చిన ప్రేమను వాటికి వీటికి పెట్టి వాటి దానిని బలి చేసి నిత్య నాశనానికి వెళుతున్నారు. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఆ ప్రేమను తెలియపరిచేది పరమగీతాలు. వృద్ధాప్యంలో మనిషి జీవితం ప్రారంభము కంటే ముగింపు ఎంత ప్రాముఖ్యమైందో అది తెలియపరచడానికి ప్రసంగి పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను ద్వారా రాయించారు. అయితే మనము చదువుకున్న మాట ఏంటి అంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. కనుగొనే విధానము, కనుగొనేటువంటి అంశమును మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటాం. కనుగొనుటంటే దేవునిని ఎరిగి ఉండుట, లేకపోతే దేవుని గుర్తించుట, దేవుని తెలుసుకొనుట. ఇట్లా ఎన్నో అర్థాలు మనం ఈ యొక్క మాటలో, ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవుని తెలుసుకొనుట అనేది ఆయన గుర్తించుట, దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు అని గుర్తించే అనుభవాలు, తెలుసుకునే అనుభవాలు ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో ఉండి దేవుని తెలుసుకునటం అది కష్టం. అయితే దేవుని ఏర్పాటులో, దేవుని కృపలో దాన్ని తెలుసుకుంటే అది చాలా తేలిక. ఆమేన్. కాబట్టి దేవుడు వాక్యము చెలవిస్తున్న మాట ప్రియులారా, నన్ను కనుగొనువాడు వాడు జీవమును కనుగొనును. మనుషులు చాలా కనుగొంటున్నారు, బంగారం కనుగొన్నారు, రాళ్ళ నుండి బంగారం వచ్చుద్దని, వెండి కనుగొన్నారు, ధనము కనుగొన్నారు. చూసిరండి, లోకములో
ఎన్నో కృత విషయాలు కనుగొన్నారు. ఖగోళంలో గ్రహాలు ఏముండియో, వాటి పరిస్థితులు ఏముండియో వాటిని కనుగొన్నారు. శాటిలైట్లు పైకి పంపించడం కనుగొన్నారు. ఆకాశం మీద మనుషులు ప్రయాణం చేయటం కనుగొన్నాడు. నేల మీద వాడతో ప్రయాణం చేయటం, ఇవన్నీ చాలా కనుగొనగలుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు రక్షకుడని కనుగొనాలి. ఇలాంటి చూడండి, మానవ శరీరాలతో, లోకాశలతో, శరీర భోగ భాగ్యములతో చూసిరండి, ఈ లోకములో, భూలోకములో దురాత్మల సమూహంతో నింపబడిన ఈ లోకములో, మనుషులు జ్ఞానముతో నింపబడిన ఈ లోకములో, సుఖ సౌఖ్యములకు అలవాటు పడి భ్రమలో బ్రతికే ఈ లోకములో యేసుక్రీస్తును కలిగి ఉండటం అనేది గొప్ప విషయం. ప్రభు అంటాడు, నన్ను కనుగొనువాడు జీవము మరణము లేదు. నన్ను కనుగొనువాడు జీవమును, అంటే జీవం అంటే నిత్యజీవము, దానికి మరణము లేదు. యేసుక్రీస్తే నిత్యజీవం. మానవులకు, మనుషులకు ఇది బహు కష్టంగా ఉంది. దేవుని కనుగొనటం మనుషుల కొంతమందికి మతమడ్డుగా ఉంది. యేసుక్రీస్తును సంపూర్ణంగా, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనే మార్గము, పరలోకానికి మార్గము, నరకం తప్పించేవాడు, శాపం నుంచి తొలగించేవాడు, శాపగ్రస్తమైన దాని నుండి విడిపించేవాడు, పాపమును విడిపి క్షమించేవాడు, యేసుక్రీస్తుని తెలుసుకోవటానికి కొంతమంది కులమడ్డం వస్తుంది, అహంకారం అడ్డు వస్తుంది, గర్వడ్డు వస్తుంది, పదవులు అడ్డు వస్తున్నాయి, మానవిచ్ఛలలో అనేకమని మరి అడ్డు వస్తున్నాయి. కానీ యేసుక్రీస్తును కనుగొనే అనుభవాలు చాలా గొప్పవి. వీటిలో ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయదలిచాను. చూడండి, దీనిలో ఒక మొదటి మాట, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఏమని, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను, శత్రువులను చంపెను, శరీర ఇచ్చలను చంపెను, భయము కలిగించే వాటిని, భయానికే భయము కలిగించే వాటిని ఆ భయమునే చంపెను. ఎవరు ఈ వ్యక్తి? మనము దేవుని వాక్యములో చూసినట్లయితే చూడండి, ఒక దేవుని సహాయములోనే మాత్రమే శరీర ఇచ్చలను, లోకేచ్ఛలను, పాపములను, కోరికలను, వాటిని భోగభాగ్యములను చంపగలం. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఒక బలశాలి, బలాఢ్యుడు, ఆత్మపూర్ణుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, పిలువబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, ఇశ్రాయేలీలో ఒక న్యాయాధిపతిగా చేసినవాడు సంసోను. ఈ సంసోను ప్రియులారా, ఇక్కడ ఒక కార్యం జరిగింది. తన ప్రజలే తనను బంధించి శత్రువులు అనబడిన ఫిలిస్తీన్ల చేతికి అసూయ పరులైనటువంటి వారు. వాడు ఫిలిస్తీన్లు అనబడినటువంటి ఆ తెగ ఎంత భయంకరమైన తెగ అంటే, అబ్రహాము బావులను త్రవ్వితే వీళ్ళు వెళ్ళి పూడ్ చేశారు. అది పూడ్చారని ఇంకో బావి త్రవ్వితే నీళ్ల బావులు పశువులకు, మానవాళికి జీవనోపాధి, నీటి మార్గమును, సదుపాయమును ఆయన కష్టపడి తోవితే వీళ్ళెళ్ళి దాన్ని పూర్తి చేసేవాడు. ఇశ్రాయేలు లేకపోతే దేవుని ప్రజలు, లేకపోతే సంఘము, దేవుని ప్రజలు, ప్రభు నమ్ముకున్నవారు క్షేమంగా, సుఖక్షేమంగా ఉండటానికి ఇష్టపడని ప్రజలు వీళ్ళు. ఇలాంటి ప్రజల మధ్య సంసోను ఒక క్రొత్త తాళ్లతో కట్టబడి, కొన్ని బంధకములతో బంధించబడి, చూడండి ఈ మొదటి మాటలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కొన్ని బంధకాలు, కుటుంబాల్లో కొన్ని బంధకాలు, ఈ శరీర జీవితంలో కొన్ని బంధకాలు, పిల్లలు ఒక బంధకం, కులం ఒక బంధకం, పరిస్థితులు ఒక బంధకం, పేదరికం ఒక బంధకం. ఎందుకని ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు, ఆరాధనకు రాలేకపోతున్నావు, బంధకాలు. ఆదివారం ఆరాధనను కోల్పోస్తున్నారు కొంతమంది, ఆరాధించే క్రమాన్ని దూరం చేసుకుంటున్నారు కొంతమంది, ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆరాధించే ఆ క్రమాన్ని కోల్పోతున్నారు కొంతమంది. అయితే అలాంటి బంధకాల నుంచి, అలాంటి తెగుల నుండి వాటి మీద జయము, ఆత్మీయ జీవితంలో ఒక విముక్తి కలగాలి అంటే, ఇక్కడ దేవుని ఆత్మచేత ఒక మంచి కార్యము, శుభప్రదమైన కార్యము, దేవుని నడిపింపులో ఒక ఉన్నతమైన కార్యము, ఈ కార్యమును మనం చూడాలి ఈరోజు, ఈ రాత్రి, ఈ పగటి వేళ మనం చూడాలి ప్రియులారా. ఏంటంటే చూడండి, శత్రువుల మధ్య, శోధనల మధ్య,
పరిస్థితులు అనుకూలంగా లేని పద్ధతుల మధ్య చుట్టూ శత్రుత్వంతోనూ సమస్యలతోనూ కొదువులతోనూ పిల్లరా ఇట్లాంటి వాటితో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో దేవుని ఆత్మ ప్రేరణ దేవుని నడిపింపు చూడండి ఒక గొప్ప మాటను మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో సంసోనికి ఒక పచ్చి గాడిద దవడ ఎముక కనుగొనేను అని రాయబడి ఉంది చుట్టూ శత్రువులు చుట్టూ శ్రమలు ఎటు ఏ దిక్కు అన్ని దిక్కులు మూయబడిపోయాయి అంటారు కదా అన్ని దిక్కులు మూయబడినా ఒక దిక్కు తెరిచే ఉంటుందని ప్రైజ్ తలహా ఒక దిక్కు ఉంది అది దేవుడు నీకు అది ఎవరు మూయలేరు ఆయన తెరితే ఆ దిక్కు ఎవరు మూయలేరు నీకు ఆయన మూస్తే నీ కొరకు ఆ దిక్కు ఎవరు తెరవలేరు దావీదు తాళము చెవి కలిగి ఆయన వేస్తే ఎవరు తీయలేకను ఆయన తీస్తే ఎవరు వేయలేకను చెప్పు సంగతులేమనగా దేవుని ప్రజలకు సమస్యలు ఉన్నా శోధనలు ఉన్నా ఒంటరిగా ఉన్నా పేదరికంగా ఉన్నా జబ్బులతో ఉన్నా ప్రియులరా బంధకాలతో ఉన్నా దేవుడు తన ప్రజలకు ఒక దిక్కు తెరుస్తాడంట ఆ దిక్కులోంచి నీకు సహాయం వచ్చుద్దంట ఆ దిక్కు నుండి నీకు మరి దేవుని యొక్క కృపకు దొరుకుద్దంట దేవుని ఆదరణ దొరుకుద్దంట నీ కరువు తీరుద్దంట నీ స్వస్థత వచ్చుద్దంట నీకు మేలు కలుగుద్దంట అండి చూడండి సంసోను అలా చూడగా అక్కడ ఒక మాట మంచి మాట ఏమని రాయబడి ఉంది గాడిద యొక్క పచ్చి దవడ ఎముక గాడి దవడ ఎముక ఎట్లుంటుందండి ఓ పక్క పెద్దగా ఓ ప్రక్క చిన్నగా ఉంటుంది అది పచ్చిది పట్టుకుంటే జారిపోతుంది ఇందులో కూడా ఒక మర్మం ఎముక అనేది సంఘానికి కూడా సూచన యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేము వీధుల్లో కొట్టబడి శిలువకు కొట్టబడి మేకులకు కొట్టబడి బల్లెముతో పొడబడి ఆయన శరీరం అంతా చేల్చబడి కొరడాలతో కొట్టబడినప్పుడు కూడా ప్రవచనం ఏముంటుందంటే వాక్యంలో ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు విరవబడని ఎముకే సంఘం సంఘం ఎప్పుడు కూడా విరవబడదు సంఘము ప్రభు శరీరము క్రీస్తు ప్రభుని పోలినటువంటి ఒక గొప్ప ఆధిక్యతను చూపిస్తూ ఉంది చూసారా కాబట్టి ఒకసారి ఆలోచించేయండి మనము ఒక నువ్వు కనుగొనవలసిన ఈ బూది గంతములలో ఈ లోకములో నాకు ఒక సహవాసం ఉంది అది పచ్చి గాడిద ఎముక అన్నాడు అంటే లోకసువార్తలో యేసుప్రభు శిలువేయబడుతున్నప్పుడు పలికిన ఒక పదం పరిశుద్ధాత్ముడు అతి జాగ్రత్తగా 23 లోకసువార్త 31 వచనంలో చక్కగా పొందుపరిచినటువంటి ఒక వాక్యం ఉంది ఏమని పరిశుద్ధాత్ముడు ఏమని అక్కడ రాశాడంటే ఆ గ్రంథమును ఆ మాటను రాసేటప్పుడు మరి పచ్చి మ్రానుకే వారు ఇలా చేస్తే ఎండిన దానికి ఏమి చేతురు పచ్చి మ్రాన్ అంటే యూదుడు అంటే సజీవుడు జీవము కలిగిన వ్యక్తి ఎవరన్నా జీవాన్ని చంపగలరా జీవాన్ని జీవమునకు మరణము లేదు జీవం అది ఎప్పుడు సమాధి కాదు యేసుక్రీస్తును సమాధి చేసి నన్ను తిరిగి లేచాడు ఇదిగో మన మధ్య ఉన్నాడు నీతో మాట్లాడుతున్నది ఆయనే నీ కొరకు సిద్ధపరిచిన కొన్ని ఈ అంధత్వంతో కూడిన లోకములో ఈ బూదిగంతముల వరకు చూస్తే శరీరాశులతో నేత్రాశులతో భోగ భాగ్యములతో డంబములతో పదవి వ్యామోహములు ధన వ్యామోహములతో వ్యామోహ కోరికలతో నింపబడిన ఈ లోకములో అంతేకాదు ఈ లోకం ఇంకా దురాత్మ సమూహములతో క్షుద్ర దేవతలతో చూడండి మానవిచ్చులతో నింపబడిన ఈ లోకములో యేసుక్రీస్తు రక్షకుడు ఆయన విమోచకుడు వీటన్నిటి మీద అధికారి అని తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు ఎక్కడెక్కడో తర్పిజ అవసరం లేదు విశ్వసిస్తే చాలు కాబట్టి ఆయన చెయ్యి చాచి పట్టుకున్నాడు హల్లెలూయ ఒక ఎముకను ఒక సంఘమును ఒక కృపను ఒక క్రీస్తు ప్రభును పట్టుకున్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయ మనం ఎంత ఆయన స్తుతించవచ్చు చూసారండి ఆయన చేతులకి వెళ్తే ఆ ఎముక ఆయుధంగా మారిపోయింది ఆయన చేతులకి వెళ్తే అమాయకుడు బలవంతుడవుతాడు యేసయ్య చేతిలో పడితే చాలు మీ అందరికీ తెలుసు ప్రియులారా అమెరికా దేశంలో బిల్లి గ్రహం గారు ఆయన గురించి ఎవరు తెలియని లేరు ప్రపంచం ఈ దారి నుండి ఆ దారి వరకు తెలియని వాళ్ళు లేరు అవును అలాంటి ఒక బిల్లి గ్రహం గారు ఒకప్పుడు ఒక అమాయకత్వ స్వభావం కలిగిన వాడంట ఇట్లాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ ఏదో కొడతారు కదండి 2 పీరియడ్లు అవగానే
అదే బో ఆ పిరుడు కొట్టగానే అందరూ బయటికి వెళ్ళి కొంచెం వెళ్ళి వస్తారు కదా. అదే ఒక పాస్ బిల్లుని భోజన బిల్లుని ఆ సమయంలో వెళ్ళి గబగబ క్యారేజీ ఓడి తీసుకుని తినేస్తూ ఉండేవాడంట బిల్లిగ్రహం గారు. చూసిన వాళ్ళు నవ్వుకునేవాళ్ళు అంటే ఈడేంట్రా ఇంత తిండిమోతాడు, ఇంత అమాయకుడు, ఇంత పిచ్చాడు, ఆ అమాయకు చూప మగు. వాళ్ళు రే ఇది భోజనపు బిల్లు కాదురా, ఇది ఇంటర్వెల్లు, ఇది ఇది కొంచెం మాత్రం భోజన బిల్లు కాదంటే అట్లా తింట ఆపి కాదా అని మళ్ళీ దాన్ని క్యారేజీ పెట్టి మళ్ళీ వచ్చేవాడు అని. అంత అమాయకుడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి అమాయకత్వం స్వభావాలు, తెలుసుకోలేని స్వభావాలు. అమ్మా నాన్న నేర్పలేనిది, ఏ స్కూల్లో ఏ టీచర్లు ఏ వేదాంతులు నేర్పలేనటువంటి జ్ఞానము మనం నేర్చుకోలేకపోయినా. చూడండి, ఇట్లా బిల్లిగ్రహం గారు ఆయన చేతిలో తీసుకున్నాడు, సృష్టికర్తని చేతిలోకి వెళ్ళాడు. చూసారా, ఆయన ఒక గొప్ప బలము కలిగిన ఒక గాడిద ఎముక వలె ఒక ఆయుధముగా ప్రపంచంలో ఆయన తిరగని దేశం లేదు. మన ఇండియా దేశంలో ఇందిరాగాంధీకి, నెహ్రూ గారికి, ఇంక అనేకులకు సువార్త ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప ఆయుధం గాడిద ఎముక, దవడ ఎముక. చూసారండి, ఎప్పుడైతే ఆ ఎముక ఆత్మతో నింపబడిన సంసోను చేతిలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ బలహీనత పచ్చిది, చూడండి పచ్చి ఎముకల మీద ఈగలు దోమలు ముసురుంటాయి, అంటే లోకేచ్ఛలో లోకాశలో లోక ప్రభావముతో నింపబడిన మనుషుడు, ప్రతి మనుషుడు తన శరీరాశలతో భోగభాగ్యములతో కోరికలతో నింపబడిన మనుషుడు, ఆ అలాంటి నింపబడిన మనుషుడు తనేం చేస్తున్నాడో తెలీదు. ప్రేమిస్తాడు చంపేస్తాడు, ప్రేమిస్తున్నానంటాడు చంపేస్తాడు, ఇది నా కోసమే అనుకుంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తులను దేవుడి చేతిలో పడినప్పుడు ఎంత ఆయుధంగా మార్చబడిన అనుభవం. బిల్లిగ్రహం గారు ప్రపంచములో ఎంత గొప్ప సేవ చేశాడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల మంది. చూసారండి, అమెరికా దేశంలోనే ఒక గొప్ప ఉన్నతమైన కిరీటం, ఆయన ఒక ప్రవచనం. కారణం ఏంటంటే ఆయన కనుగొన్న దేవుడు రక్షకుడు విమోచకుడు, ఆయన సజీవుడు జీవమై ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి యేసు జీవమనబడిన యేసును కనుగొంటే, యేసుక్రీస్తు ప్రభువుని కనుగొంటే అది ఎంతో మహోన్నతం. చూసారండి, సంసోను ఒంటరివాడైనను, బంధించబడిన వాడైనను, బంధకాలతో ఉన్నవాడైనను, ఒక ఎముక క్రీస్తు ప్రభుకు చూచినగా, దైవ వాక్యమునకు చూచినగా, జీవము గల సంఘమునకు చూచినగా ఉన్న ఒక సంఘమును కనుగొన్నప్పుడు, క్రీస్తు ప్రభు శరీరము అనబడిన సంఘమును కనుగొన్నప్పుడు జీవం ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఉనికి పట్టును క్రీస్తు ప్రభువును కనుగొన్నప్పుడు ఒక విజయం తన జీవితంలో, ఒక జయము తన జీవితంలో. చూసారండి, తన జీవితంలో మరెన్నడూ ఎక్కడ లేని ఒక గొప్ప జయ జీవితము, అపజయము లేని జీవితం సంసోనులో. చూసారండి, కాబట్టి పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఒక ఎముకను కనుగొనగా ఈ లోకంలో భూలోకంలో ఒక క్రీస్తు వాక్యము. బైబిల్ అండి, ఎన్నో గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి, వాళ్ళంతా మానవులు, మనుషులు, రక్తమాంసం కలిగిన ప్రజలు. ఆ గ్రంథాలు చదివి, ఈ గ్రంథాలు చదివి, ఎన్నో గ్రంథాలు చదివి, పురాతన గ్రంథాలు చదివి, మత గ్రంథాలు చదివి, వేద గ్రంథాలు చదివి, ఎన్నెన్నో గ్రంథాలు చదివినవి బుక్ షాపుల్లో షోరూముల్లో మరి గుట్ల గుట్లగా పడి ఉంటాయి. కానీ మానవ హృదయాన్ని రక్షించి దేవుడి తట్టు త్రెప్పి శాపం నుంచి తప్పించే ఒకే ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. దీనిని మనం ప్రతిరోజు ముఖదర్శనం చేయాలి, ప్రతిరోజు జీవవాక్యాన్ని ధరించాలి, ప్రభు పరిశుద్ధాత్మను మనం అనుభవించాలి. కాబట్టి ఈరోజున మనుషులు ప్రియులరా, సంసోను వలె యేసుక్రీస్తుని కనుగొన్నారా, ఆ ఎముకను, ఆ విరవబడిన ఎముక క్రీస్తు ప్రభువే. కాబట్టి అట్టి అనుభవాలలో మనం నడుచుకున్నప్పుడు, నిన్ను కట్టిన కట్లు, నిన్ను అప్పుల చేత కట్టబడ్డావో, రోగాల చేత కట్టబడ్డావో, సమస్యల చేత కట్టబడ్డావో, మత కట్లు, కుల కట్లు, ఏ కట్లతో నీ ఉన్నప్పటికీ కూడా చూసారండి, అవన్నీ కాలిపోయి, ఏమంటే ఊడిపోయి, వాటి మీద నీకు జయం వచ్చి నీ క్రీస్తు ప్రభువు
ఆ నడిపింపును నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు ఒక జయం నీ జీవితంలో. మనుషుల ద్వారా ఎప్పుడు నేర్చుకోలేని జయం. యేసయ్యే నీకు జయం ఇస్తాడు, యేసుప్రభువే నీకు ఆదరణిస్తాడు. ఇంకో రెండో మాట చదివి ముగిస్తున్నా చూడండి. వాక్యములో రెండో మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుంచి చదువుతున్నాను. మనకు టైం తక్కువ అయితే నేను చిన్న వాక్యం చదివి ముగిస్తాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. పిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. 45వ వచనం కూడా, పిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరను గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రము కలుగును గాక. చూడండి, రెండో మాట ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏమని చెప్పాడు యేసుప్రభు వారు? ఒక పిలుపును కనుగొని నన్ను వెంబడించని చెప్పారు. యేసుప్రభు వచ్చింది నాలో మేధావులు ఉన్నారు, వేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రపు చుట్ట వారి జీవితంలో వారు పట్టుకుని ఉన్నారు. వారి యొక్క వారి జీవిత ఘట్టాన్ని అయితే తెలుసుకోలేకపోయారు, కానీ ధర్మశాస్త్రపు చుట్టాలు కలిగిన వారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారు వచ్చి ఒక సామాన్యమైన ఒక పిలుపుని దగ్గరకు వచ్చి నన్ను వెంబడించుము అన్నప్పుడు ఏం జరిగింది చూడండి ప్రియులరా. ఆ సమయంలో 45వ వచనం చదువుతున్నా, మనకున్న సమయాన్ని బట్టి. ఏమనంటే, పిలుపు నతనయేలును కనుగొని. ఈ పిలుపు ఇప్పుడు నతనయేలు దగ్గరికి వచ్చాడు. అతను కనుగొని, కనుగొని అనే మాట చూడండి, ఒక వ్యక్తిని కనుగొనటం, ఒక దేవుని కనుగొనటం. చూసారా, ఒక బ్రతుకుని, ఒక జీవితాన్ని బాగు చేసుకునే పరికరము, అసలైన సిసలైన తెలుసుకునే ఒక అమూల్యమైన మార్గం. చూసారండి, ఆ పిలుపు నతనయేలు తన్న మాట చూసారండి. ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గుర్చి వ్రాశారు? ఇది గొప్ప విషయం కదండి. ఈ బైబిల్ గ్రంథంలో ఒక మెస్సయాని, యేసుక్రీస్తు అని రాబోవారని యెషయా ప్రవచించాడు, నహూం ప్రవచించాడు, మేకా ప్రవచించాడు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో మెస్సయా వస్తున్నాడు, యిర్మీయా ప్రవచించారు, ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు. మోషే కూడా చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి వస్తాడు, ఆయన మీ పాపం నుంచి విడిపిస్తాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు ప్రభు అనే మాటలు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పారు కానీ ఆయన అన్నట్లుగా వచ్చారు కానీ చాలామంది జీవితంలో యోసేపు కుమారుడు అయ్యుండలే, ఆయన ఒక గొప్ప దర్బారులోంచి వస్తాడు, ఒక ఉన్నతమైన రాజరికంలోంచి వస్తాడు, ఆయన వస్తమే ఆయన మెస్సయ్య నెత్తి మీద కిరీటం ఉంటుంది, చేతిలో రాజదండం ఉంటుంది, ఏదో ఊహలు. మనుషులు ఇట్లాంటి వాటిని నమ్ముతూ ఉంటారు. దేవుడు వాక్కయున్న దేవుడు, శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఒక నిర్ణయం వచ్చింది. తండ్రి పంపించిన విధానము చూడండి, వాక్కు ఒకప్పుడు వాక్కుతో మాట్లాడిన క్రీస్తు ప్రభు ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా శరీరము ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన నన్ను వెంబడించుడి, నేను మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను, ఆయన వెంబడించుడి అన్నప్పుడు ఈ నతనయేలు చూసారండి నమ్మాడు. నతనయేలుకు చెప్పిన బోధ ఈరోజు ప్రపంచమంతా వినబడతా ఉంది, ప్రతి గ్రామానికి వినబడతా ఉంది. శ్రమలు వచ్చినా సువార్త వినబడుతుంది, ఆ సువార్త ప్రకటించే వాళ్ళని ఆటంకపరిచినా సువార్త ప్రకటింపజేస్తున్నాడు. ఏసే మార్గము, ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడు. గ్రంథాల్లో వ్రాయబడినట్లుగా, ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా, ప్రవచనాల్లో గ్రంథాలు రాయబడినట్లుగా యేసుక్రీస్తు ద్వారము, యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం. ఏ ఒక నరకమును, పాతాళమును, అగ్నిగుండమును అది తప్పించేది ఒక యేసుక్రీస్తు ద్వారానే. ఆయన వచ్చాడు చూడండి, భూమి క్రింద పాతాళము, పరదేశు కలిసి ఉన్నాయి. ఆ పరదేశు భక్తులైన వారు పరదేశికి వెళ్ళటమే కానీ బయటికి రావటానికి హక్కు లేవు, అధికారాలు లేవు. ఆయన వాళ్ళు కూడా యేసుక్రీస్తు కొరకు కనిపెడుతున్నారు, ఇదిగో అన్నట్లుగానే ఆయన వచ్చాడు.
ఆయన చనిపోయి పాతాళమునకు వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి ఆ తాళమును అధికారముతో తీసి వాళ్ళని పరలోకంలో పరదేశంలో ప్రక్కన పెట్టి మరలా ఆయన వచ్చినవాడు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే పరలోకము నరకము తప్పించబడుద్ది, పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మంచి మాట తర్వాత మీరు చదువుకోండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 4:40 యోధా వారు మంచి వారు నివాసానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మంచి బలకరమైన మేత అధ్యాయులు మనం చూస్తాం. ప్రియులారా, నెమ్మదినిచ్చే స్థలము, ఆరోగ్యకరమైనది, విశ్రాంతి స్థలం మీద వారికి దొరికింది. అలాగే యేసుక్రీస్తు ఇవన్నిటికీ చూసిన, నీకు మంచి ఆహారము, నీకు తృప్తినిచ్చేవాడు, నీ క్షేమనిచ్చేవాడు, నీకు తోడుగా ఉండేవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని కనుగొన్నారా? మీ జీవితంలో సంపూర్ణమైన క్రీస్తుని కనుగొన్నారా? కనుగొనకపోతే ఇప్పుడైనా మోకరించి ఈరోజు తెలుసుకుని ఈరోజు విని యేసయ్య దగ్గర పాపక్షమాపణ కొరకు మీ హృదయాన్ని విప్పి చెప్పి మీ తప్పులు ఒప్పుకున్నట్లయితే యేసు మీకు రక్షకుడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకే మనుషుల కొరకు వెలుగునిస్తుంది. మీరు వెలుగులో నడుస్తారు, మీ బ్రతుకులు తేటపరచబడతాయి. అట్టి జీవమైన క్రీస్తుని ఆరాధించండి, మోకరించండి, ప్రార్థించండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, ప్రభు నమ్మండి, గొప్ప దేవుని రాజ్యానికి వారసులుగా ఉండండి. యేసయ్య రక్షకుడు, యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, అట్టి జీవం మీకు అనుగ్రహించబడునుగాక. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించబడాలని కోరుతూ చిన్న ప్రార్థన స్తోత్రము. ఈ మాటలు విన్న ప్రతివాన్ని దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించి ఘనత పొందమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.